హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఎస్ ల్యాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవాళ మనం చూడబోయే ప్రాజెక్ట్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ బేస్డ్ డోర్ లాకింగ్ సిస్టమ్. మెయిన్గా మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే సెక్యూరిటీ పర్పస్కి యూజ్ అవుతుంది. ఓన్లీ మనం ఏవైతే ఫింగర్ ప్రింట్స్ దానికి స్టోర్ చేసి ఉన్నామో ఆ ఫింగర్ ప్రింట్స్ ఉన్నప్పుడు మాత్రమే డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో దానికి సంబంధించిన సెటప్ ఇది. దీంట్లో మెయిన్గా మనం వచ్చేసి ఏమేమి వాడామనేది చూద్దాం ముందు. ఇక్కడ మనం ఇనిషియల్గా ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది వాడాము. దిస్ ఇస్ ద ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ తర్వాత వచ్చేసి ఒక మైక్రో కంట్రోలర్, ఆర్డినో నానో అనేది తీసుకోవడం జరిగింది. దిస్ ఇస్ ద మైక్రో కంట్రోలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఎల్సిడి డిస్ప్లే అనేది వాడాము. అలాగే కొన్ని ఇన్పుట్స్ కోసం అని చెప్పి కొన్ని స్విచ్చెస్ వాడాము. ఈ స్విచ్చెస్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డోర్ సెటప్ ఇది. అండ్ దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక సర్వో మోటార్ అనేది వాడాము. సర్వో G9 అనే సర్వో మోటార్ వాడాము. ఇవి మనం మెయిన్గా వాడిన కాంపోనెంట్స్ వచ్చేసి. కంప్లీట్ ఈ సెటప్ వచ్చేసి మనకి 12 వోల్ట్స్ మీద రన్ అవుతుంది. సో దానికోసం మనం ఒక 12 వోల్ట్స్ DC పవర్ సప్లైని తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఒక అడాప్టర్ని వాడుకుంటున్నాం. అడాప్టర్ నుంచి ఒక పవర్ సప్లై తీసుకుంటున్నాము. అండ్ ఆ పవర్ సప్లైని మనం ఆర్డినో ఎక్కడైతే మైక్రో కంట్రోలర్ ఉందో ఆ ప్లేస్లో మనం ప్లేస్ చేసేస్తాము. ఇది DC పిన్ ఇక్కడ ఉన్నది. ఈ DC పిన్కి మనం పవర్ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సో పవర్ సప్లై ఇచ్చాము. పవర్ సప్లై ఇవ్వగానే మనకి డిస్ప్లే అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. అలాగే మైక్రో కంట్రోలర్ ఆన్ అవుతుంది. సర్వో అనేది ఒకసారి ఆన్ అయ్యి ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. ఇది కంప్లీట్గా సెటప్ వచ్చేసి. ఇకపోతే ఇక్కడ మనం ఇందాక చూసినటువంటి స్విచ్చెస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ 3 స్విచ్చెస్ ఉన్నాయి. ఈ స్విచ్చెస్ వచ్చేసి ఫస్ట్ స్విచ్ వచ్చేసి ఎంటర్ చేయడానికి, మన ఫింగర్ ప్రింట్ని ఎంటర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సెకండ్ది వచ్చేసి అప్పుడు దాకా మనం ఎంటర్ చేసిన ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని ఎరేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ థర్డ్ వచ్చేసి సెర్చ్. అంటే మనం ఫింగర్ ప్రింట్ని ఫింగర్ సెన్సార్ మీద పెట్టినప్పుడు దానికి సెర్చ్ అనే కమాండ్ ద్వారా ఆ ఫింగర్ ప్రింట్ అనేది దాని డేటాబేస్లో ఉందా లేదా అనేది సెర్చ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇనిషియల్గా ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ ఏంటంటే మనం ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉందో ఆ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద ఫింగర్ని పెట్టాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఫింగర్ని పెట్టి ఇక్కడ ఎంటర్ అనే బటన్, అంటే ఫస్ట్ బటన్ ఏదైతే ఉందో ఆ పుష్ టు ఆన్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఆ ఫింగర్ని అది స్కాన్ చేసి తీసుకుంటుంది. అలా మనకు కావాల్సినటువంటి ఫింగర్స్ అన్నీ కూడా రికార్డ్ చేసుకుంటాం. ఐ ఎన్ నెంబర్ ఆఫ్ ఫింగర్స్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు మనం రాసిన ప్రోగ్రామ్ కోడ్ని బట్టి. సో మన హౌస్లో ఉన్నటువంటి 4 ఫ్యామిలీ మెంబర్స్ సెన్స్ ఫింగర్ ప్రింట్స్ కనుక దాంట్లో డేటాబేస్లో పెట్టినట్లయితే మనకి ఆ సెన్స్ ఆ వాల్యూస్ వచ్చినప్పుడు, అంటే ఆ ఫింగర్స్ మాత్రం అది డిటెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం డోర్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు అది ఎలాగనేది చూద్దాం. మనం ఎప్పుడైతే ఫింగర్ ప్రింట్ సెన్సర్ మీద పెట్టి బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు మనకి అది తీసుకుంటే కనుక ఇక డిస్ప్లేలో మనకి ఆ ఫింగర్స్ తెలుస్తుంది అన్నమాట. డిటెక్టెడ్ అని చెప్పి రికార్డ్ అయినట్టు చెప్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి 3 స్విచ్చెస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 స్విచ్చెస్ సంబంధించిన కోడ్ ఇక్కడ మనకి స్క్రీన్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి స్విచ్ 1, SW1 అంటే స్విచ్ 1 ఎంటర్, SW2 అంటే ఎరైజ్, స్విచ్ 2 అనేది ఎరైజ్ చేయడానికి, స్విచ్ 3 వచ్చేసి సెర్చ్. ఇందాక మనం అనుకున్నాము. సో ఇది వర్కింగ్ ఎలాగో ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇందాక చెప్పినట్లుగా ఇనీషియల్గా మనం మన ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫింగర్స్ని డేటాబేస్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇందాక మనం అన్నట్లుగా ఇప్పుడు ఫింగర్స్ని ఫస్ట్ డేటాబేస్కి ఫింగర్స్ని ఇద్దాము. సో దానికోసం సెన్సార్ మీద ఒక ఫింగర్ని ఇనీషియల్గా పెట్టాము. పెట్టి ఇక్కడ మనకు ఇందాక స్క్రీన్లో మనం చూసినట్టుగా ఫస్ట్ వచ్చేసి ఎంటర్ ఎరేజ్ సెర్చ్ ఉంది కాబట్టి ఫస్ట్ స్విచ్ని మనం ప్రెస్ చేస్తున్నాం. ఈ ఫస్ట్ ప్రెస్ స్విచ్ని మనం ప్రెస్ చేసినప్పుడు దాని డేటాబేస్లోకి ఆ స్విచ్ రికార్డ్ అవుతుంది. సో నేను అది ఇచ్చాను. సో అక్కడ ఫింగర్ లేకపోతే కనుక మనకు ఫింగర్ లేదు అని చెప్పి ఇండికేట్ చేస్తుంది. ఫింగర్ డిటెక్టెడ్ ఆన్ స్క్రీన్ వచ్చింది. ఎప్పుడైతే ఫింగర్ ఉంటుందో దాంట్లో ఆ ఫింగర్ని అది స్కాన్ చేసుకుని ఇన్పుట్ తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫింగర్ని మారుద్దాము. ఫింగర్ మార్చు. సో నెక్స్ట్ ఫింగర్ డేటా ఇస్తున్నాము. ఆ ఫింగర్ని పెట్టి అప్పుడు మనం ఫస్ట్ ఉన్నటువంటి ఎంటర్ అనే స్విచ్ని ప్రెస్ చేస్తున్నాము. ఇక్కడ ఎంటర్ అనే స్విచ్ని ప్రెస్ చేసినప్పుడు ఏమవుద్దో చూద్దాం. ఫింగర్ డిటెక్టెడ్ ఆన్ ద స్క్రీన్. సో ఆ నెంబర్ ఆఫ్ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఫింగర్ తీసుకుందాం. నెక్స్ట్ ఫింగర్ తీసుకుందాం. సో మళ్ళీ అదేవిధంగా మనం డేటాని ఇస్తున్నాం దానికి.
సో ఇది బేసిక్ వచ్చేసి మన ఫింగర్స్ని డిటెక్ట్ చేసుకోవటం. సో ఇప్పుడు డోర్ ఓపెన్ అవ్వడానికి చూద్దాము. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక ఫింగర్ని దానికి ఇస్తున్నాము ఇన్పుట్ కింద. మనము తీసుకున్న ఫింగర్ నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, సెర్చ్కి 3 అనేది వాడాలనుకున్నాం. సో అదే విధంగా సెర్చ్ 3 బటన్ ప్రెస్ చేస్తున్నాము. 3 బటన్ ప్రెస్ చేసినప్పుడు దాని డేటాబేస్లో కనుక అది సెన్సార్ ఉంటే కనుక ఈ డోర్ ఓపెన్ అవుతుంది. ఆ సెన్సార్ యొక్క డేటాబేస్లో కనుక ఉంటే సో డోర్ అనేది ఓపెన్ అవటం మనం చూసాము. డోర్ ఓపెన్ క్లోజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వేరే అనౌథెంటికేటెడ్ ఫింగర్ ఇద్దాం. ఈ ఫింగర్ మనం దానికి యాక్సెస్ చేయలేదు. సో ఈ ఫింగర్కి సంబంధించినటువంటి డేటాబేస్ దాని దగ్గర లేదు కాబట్టి ఎప్పుడైతే మనం ఈ సెర్చ్ బటన్ నొక్కామో అప్పుడు దాని దగ్గర డేటా లేకపోతే కనుక డేటా ఓపెన్ అవ్వదు. సో డేటా లేని ఫింగర్ ఇవ్వండి. ఇందాక ఏ ఫింగర్ ఇవ్వలేదు, ఆ ఫింగర్ ఇవ్వలేదు కదా. ఓకే, థమ్ ఫింగర్ ఇందాక మనం డేటా ఇవ్వలేదు దానికి. సో డేటా ఫింగర్తో ఆ ఫింగర్తో డేటా చెక్ చేద్దాము. ఫింగర్ ప్లేస్డ్ ఆన్ ద సెన్సార్, నో ఫింగర్ అని చూపిస్తుంది. ఇన్వాలిడ్ యూజర్ అని చెప్పి వచ్చింది మనకి అక్కడ. సో ఎందుకంటే దాని డేటాబేస్లో లేదు కాబట్టి. ఒక ఫింగర్ తీసేయండి. సో ఇప్పుడు మనం మన దగ్గర ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ మొత్తాన్ని కూడా అది ఓన్లీ ఇంపార్టెంట్ మనం డేటాబేస్కి ఏదైతే ఫింగర్ ప్రింట్స్ ఇచ్చున్నామో ఆ ఫింగర్ ప్రింట్స్కి సంబంధించినటువంటి డేటా ఉన్నప్పుడు మాత్రం డోర్స్ ఓపెన్ అండ్ క్లోజ్ అనేది జరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే మన దగ్గర ఉన్న డేటాను మొత్తం ఎరైజ్ చేయాలనుకున్నప్పుడు ఈ సెంటర్ స్విచ్ అనేది ఉపయోగపడుతుంది. ఎరైజ్ అనేది ఫస్ట్ మనం ఇందాక అనుకున్నట్టు ఎంటర్ అనేది ఇన్పుట్ ఇవ్వడానికి, అంటే ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడానికి. లాస్ట్ వచ్చేసి అవి డోర్ ఓపెన్ చేసేటప్పుడు సెర్చ్ ఇవ్వడానికి. సెంటర్ వచ్చేసి ఎరైజ్. సో ఈ ఎరైజ్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేసామో డేటా ఇప్పుడు ఎరైజ్ చేద్దామో. ఎరైజ్ చేసినప్పుడు ఆ డేటా అంతా కూడా మనం క్లియర్ అయిపోతుంది. సో మీరు చూస్తున్నారు ఇక్కడ ఆ డేటా అంతా కూడా క్లియర్ అయిపోయినట్టు వస్తుంది. సో ఇది వర్కింగ్ అనేది కంప్లీట్గా. సో దీంట్లో కాంపోనెంట్స్ మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ఒకదాన్ని వాడాము, అలాగే మైక్రో కంట్రోలర్ ఒకటి వాడాము. దానికోసం ఆర్డినో నానో అనేది సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఒక ఎల్సిడి డిస్ప్లే వాడాము, తర్వాత కొన్ని పుష్ టు ఆన్ స్విచ్చెస్ వాడాము. అండ్ డోర్ని కంట్రోల్ చేయడం కోసం